క్రీడాకారుడు. తల్లిదండ్రులు రోజు కూలీలు. పేదరికం శాపమైన డిగ్రీ పూర్తి చేసి తనకున్న మక్కువతో బాడీ బిల్డింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. నిరంతరం అకుంఠిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ తన ఆయుధాలుగా మలుచుకున్నాడు. అహర్నిశలు శ్రమించాడు. ఫలితంగా ఇప్పటి వరకు 29 సార్లు మిస్టర్ ఆంధ్ర పోటీలో నెగ్గాడు. అంతటితో ఊరుకోలేదు, శ్రమని ఇంకాస్త పెంచాడు. ఈసారి ఏకంగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ లో వారు నిర్వహించే పోటీల్లో పాల్గొని ఏకంగా మిస్టర్ ఇండియా, మిస్టర్ యూనివర్స్ పోటీల్లో స్వర్ణ పతకాలను ఏకకాలంలో సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంచాడు. అతనెవరో కాదు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అక్కసీంపాలెం అనే మారుమూల కుగ్రామానికి చెందిన వెట్టి శివాజీ. ఈ సందర్భంగా శివాజీ పడిన శ్రమ, ఎదుర్కొన్న కష్టాలు, తనకు వచ్చిన బహుమతులు వంటి విషయాలను తెలుసుకోవడానికి అతనితో ఏపీ లోకల్ టీవీ జరిపిన మాటామంతి ఇప్పుడు మీకోసం. మీరు చూస్తున్నారు ఏపీ లోకల్ టీవీ. నిరంతరం ప్రజాపక్షం పోరాట ఛానల్ ఇది. ఈ సందర్భంగా ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని మన ఛానల్ ద్వారా సమాజాన్ని పరిచయం చేస్తున్నాం. అతనెవరో కాదు, ఇప్పటి వరకు 28 సార్లు మిస్టర్ ఆంధ్రగా బాడీ బిల్డింగ్ పోటీల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు. ఒకసారి మిస్టర్ ఇండియాగా అమోఘమైనటువంటి పతకాన్ని సాధించాడు. దీనికన్నా గొప్పదైనటువంటి మిస్టర్ యూనివర్స్ పతకాన్ని కూడా సాధించాడు. అతను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి బాడీ బిల్డింగ్స్లో అద్భుతమైనటువంటి ఘనతను సాధించినాడు. ఓకే శివాజీ గారు, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ నిర్వహించినటువంటి ఈ పోటీల్లో, పూణేలో కదా నిర్వహించాలి, ఈ పోటీల్లో మీరు ఒక 100 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రత్యర్థుల్ని దోశరాజని అందరి మీద పైచేయి సాధిస్తూ 85 కిలోల విభాగంలో మీరు మిస్టర్ యూనివర్స్ గోల్డ్ టైటిల్ని సాధించారు, స్వర్ణ పతకాన్ని సాధించారు. అది మన దేశానికే గర్వకారణము. ఈ సందర్భంగా మేము మీ యొక్క నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీ కుటుంబం యొక్క వివరాలు తెలియజేయాలని అన్న. నా పేరు శివాజీ. అమ్మ నాన్న పేరు, అమ్మ పేరు వచ్చి కాటమ్మ, నాన్న పేరు చిన్నపయ్య. నాకు 3 అక్కలు. మాది చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలోని ఒక మారుమూల గ్రామం మక్షింపాలెం, ఇప్పుడు తిరుపతి జిల్లాగా మారింది. సో మాది ఒక పేద వ్యవసాయ కుటుంబమే. సో ఇప్పుడు వచ్చి నేను చదువుకున్నదంతా వరదయ్యపాలెంలోని జడ్పే హై స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్ జూనియర్ కాలేజీలో చదివాను వరదయ్యపాలెంలోనే. దాని తర్వాత డిగ్రీ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో చదువుకోవడానికి వచ్చాను. సో చదువుతూ చదువుతూ నాకు ఈ బాడీ బిల్డింగ్ మీద ఆసక్తి పెరిగింది. సో వెళ్తూ వెళ్తూ జిమ్కి వెళ్తే నా తోటి సీనియర్స్ని చూసి వాళ్ళ మీద, అంటే వాళ్ళు చేస్తున్నారు అదర్ కంట్రీస్కి వెళ్ళి, సో నేను చేయాలనే ఒక ఆశ పట్టుదలతో నేను ఈ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. ఓకే శివాజీ, మీరు తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివారని నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా. కానీ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మంచి ఉద్యోగంలోకి వెళ్ళి కుటుంబాన్ని పోషించాలని మీ తల్లిదండ్రులు స్వతహాగానే అందరిలాగానే కలలుగానే ఉంటారు. కానీ మీరేమో ఆ రంగా నుంచి వదిలేసి వచ్చేసి ఎట్లా బాడీ బిల్డర్ అవ్వాలి, మంచి పేరు సంపాదించుకోవాలనేసి ఇటువైపు వచ్చినారు. ఇటువైపు రావడానికి మీలో స్ఫూర్తి రగిలించినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అలాంటి వ్యక్తులు ఉన్నా మీ జీవితంలో తారసపడ్డారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అన్నగారు, ఈ ప్రశ్న వేసే ముందు ఈ ప్రశ్న మీరు అంటే ఈ సమాధానానికి ఆన్సర్ కూడా మీకే తెలుసు అన్న. నేను యాక్చువల్లీ డిగ్రీ చదవడానికి గల ముఖ్య కారణం మీ యొక్క సహాయ సహకారాలతోనే నాకు డిగ్రీలో సీట్ వచ్చింది. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో సీట్ దొరకడం అంటే అంత ఆశామాష కాదు. కాలేజ్ సీట్ అయితే దొరకదా, కానీ హాస్టల్ సీట్ దొరకదు. నా కోసం మీరు చాలా హెల్ప్ చేశారు. ఆ రోజు నన్ను చేర్పించేటప్పుడు కూడా మీ నోటితోనే మీరే అన్నారు, తమ్ముడు నీకు ఫిజిక్ బాగుంది, మంచిగా జిమ్కి వెళ్ళి బాడీని బాగా బిల్డ్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ అవు తమ్ముడు, నీ బాడీకి ఇదే సూటబుల్ అవుతుంది అని చెప్పింది మీరే అన్న. మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ వేస్తారు నాకు. ఓకే శివాజీ, బాడీ బిల్డింగ్కి వచ్చావు, బాగుంది, మంచిగా ఫిజిక్ డెవలప్ చేసినావు, సంతోషము. ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా ఏ విధమైనటువంటి బాడీ బిల్డింగ్ పోటీల్లో నువ్వు పార్టిసిపేట్ చేయడం జరిగింది,
అక్కడ దానికి సంబంధించినటువంటి పథకాలు అయితేనేమి అవార్డ్స్ రివార్డ్స్ గురించి కూడా మాకు తెలుసుకోవాలి. నేను చదువుకునే రోజుల్లో డిగ్రీ చేసేటప్పుడే మా కాలేజీలో చిత్తూరు డిస్టిక్ట్ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించేవాళ్ళు. సో అప్పుడు నేను చదువుకునే స్టూడెంట్ కాబట్టి అందరిలాగే వెళ్ళి నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళి షోలను చూసేవాడిని అనమాట. సో అందరూ చూస్తుంటే నా ఫిజిక్ అప్పటికే నాకు కొంచెం క్వాలిటీగా సిక్స్ ప్యాక్ అలా ఉండేదన్నమాట. సో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ చేశాను. సరే మనకు తెలీదు, సరే మనం స్టార్ట్ చేద్దాం, మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం అనే ఉద్దేశంతో మా కాలేజీలోనే చిత్తూరు డిస్టిక్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ జరగడంతో నేను ఫస్ట్ టైం వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేశాను. ఎక్కగానే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది డిస్టిక్లో. సో అప్పుడు నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎంకరేజ్ చేశారనమాట. చదువుకునే స్టూడెంట్స్, నాతో ఉన్న వాళ్ళంతా, నా రూమ్మేట్స్ అంతా కలిపి నన్ను ఎంకరేజ్ చేశారు. అరే నీ ఫిజిక్ బాగుంది, ఇప్పుడు డిస్టిక్ చేసావు కదా, ఈసారి ఓవరాల్ చేయడానికి డిస్టిక్ లెవెల్లో మిస్టర్ చిత్తూరు టైటిల్ చేయడానికి ట్రై చేయరా అని నన్ను కొంచెం ప్రోత్సహించారు. సో అప్పటి నుంచి నేను కాలేజ్కి, దాని తర్వాత జిమ్కి వెళ్ళి, కాలేజ్ దా ఫ్రీ టైంలో ఉండుకుని జిమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని. సో ఫస్ట్ టైం దాని తర్వాత చిత్తూరులోని ఒక కాలేజ్లో చిత్తూరు డిస్టిక్ బాడీ బిల్డింగ్ కండక్ట్ చేయడంలో అందులో ఓవరాల్ టైటిల్ మిస్టర్ చిత్తూరు టైటిల్ చేశాను. దాని తర్వాత మిస్టర్ ఆంధ్ర పోటీలు భీమవరంలో 2012లో కండక్ట్ చేశాను. సో దానికోసం మళ్ళీ నేను ప్రాక్టీస్ చేశాను. సో అందులో వచ్చి నాకు వచ్చి మిస్టర్ ఆంధ్ర గోల్డ్ మెడల్ వచ్చింది 75 కేజీ కేటగిరీలో. అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు నాకు కావాల్సింది ప్లేస్ కాదు, నేను ఓవరాల్ టైటిల్ చేయాలి స్టేట్ లెవెల్లో. మొత్తం ఎన్ని డిస్టిక్లు ఉన్నాయో అన్ని డిస్టిక్లలో బాడీ బిల్డర్స్ వస్తారు. సో నేను అందరిలో ఒకళ్ళ గోల్డ్ మెడల్ కొట్టకుండా ఓవరాల్ టైటిల్ చేయాలని నేను పట్టుదల పట్టాను. సో 2013లో మిస్టర్ ఆంధ్ర తిరుపతిలోనే జరిగింది, మిస్టర్ ఆంధ్ర ఓవరాల్ టైటిల్ చేశాను. సో అప్పటికి 2 మిస్టర్ ఆంధ్రాలు అయ్యాయి. అప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్టిక్లు ఉన్నా ఎక్కడ కాంపిటీషన్ జరిగినా అక్కడికి వెళ్ళేసి ఓవరాల్ టైటిల్ నేనే చేస్తాను. సో అందరూ నా ఫ్రెండ్స్ అంతా చెప్తారు, అరే నీ బాడీకి ఇంకా నువ్వు స్టేట్లోనే తిరుగుతున్నావు, అదర్ స్టేట్కి వెళ్ళి గెలుచుకోరారా అని నన్ను కొంచెం వాళ్ళు ప్రోత్సహించారనమాట. సో అప్పటికి నాకు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉండేటివి, బట్ నేనైతే వదలలేదు. చదువుకున్న రోజున న్యూస్ పేపర్ వేసేసేవాడు, న్యూస్ పేపర్ వేయడానికి వెళ్ళేవాడిని, ఒక 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత చదువుకుంటూ జిమ్లో ట్రైనర్గా పనిచేసేవాడిని. దాని తర్వాత తిరుపతిలోని ఎల్ఐసి రోడ్లో గ్యాస్ ఏజెన్సీలో డేటా ఎంట్రీగా ఎంటర్ చేసేవాడిని. సో దాంతో కూడా నాకు ఒక రోజుకు 100-200 రూపాయలు వచ్చేది. చదువుకున్న రోజుల్లోనే నేను ఇట్లా అమౌంట్ కొంచెం సేవ్ చేసి, నాకు ఎప్పుడైతే కాంటెస్ట్ ఉంటుందో ఆ 3-4 మంత్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేసి ఆ కాంటెస్ట్కి, ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళాలి కాబట్టి తమిళనాడు కానీ అట్లా స్టేట్స్కి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళాలి కాబట్టి డబ్బులు ఎక్కువ సేవ్ చేసుకొని నా డైట్కి, నా ప్రాక్టీస్కి, ఇంకా మల్టీవిటమిన్స్కి, నా ప్రోటీన్స్కి కావాల్సిన డబ్బుల్ని సేవ్ చేసుకొని ఆ 3 మంత్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేసి అట్లా టైటిల్స్ చేసుకొచ్చేవాడిని. ఇప్పటి వరకు నేను మిస్టర్ ఆంధ్ర టైటిల్స్ని 29 టైమ్స్ చేశాను ఇప్పటి వరకు. దాని తర్వాత నేషనల్స్లో వచ్చి 3 టైమ్స్ మిస్టర్ ఇండియా పార్టిసిపేట్ చేస్తే నాకు ప్లేస్ రాలేదు. దాని తర్వాత మిస్టర్ యూనివర్స్ ట్రై చేశాను రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్, అప్పుడు కూడా నాకు ప్లేస్ రాలేదు. శివాజీ, మరి ఇన్ని పథకాలు సాధించినాను అంటున్నావు, ఇంత దూరం వెళ్ళాను అంటున్నావు, మీరు చూసుకుంటేమో ఈ చిత్తూరు జిల్లాలో ఒక చిన్న గ్రామీణ ప్రాంతం వరదైపాలెం దగ్గర, దీనికోసం ఈ పోటీలు కలగంటే ఆర్థికంగా అంతో ఇంతో ఖచ్చితంగా వెనక నుంచి నీకు ఎవరన్నా సపోర్ట్ చేశారా, మోరల్ సపోర్టు, లేదంటే నీ కష్టార్జితం ఏమైనా ఉందా? అసలు ఇంత దూరం వెళ్ళడానికి, ఇన్ని పథకాలు సాధించడానికి నిన్ను ఆర్థికంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఎవరన్నా నీ జీవితంలో ఉన్నారా తెలుసుకోవాలి. తప్పకుండా అన్న, ఫస్ట్ టైం నేను వచ్చి ఛత్తీస్గఢ్లో మిస్టర్ ఏషియా 2019 కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాను. అమ్మ నాన్న అక్క వాళ్ళు ప్రైవేట్ కంపెనీకి వెళ్ళి వాళ్ళకు ఒక 10,000 జీతం వస్తే వాళ్ళ పిల్లలను చూసుకొని నాకంటే 1,000 రూపాయలు 3 రకాలు 1,000 ఇచ్చేవాళ్ళు. అలాగే అమ్మ నాన్న, మాది వ్యవసాయ కుటుంబం, 1 ఎకరం పొలం ఉంది, మాకు కొన్ని గేదెలు, ఒక 4-5 గేదెలు ఉన్నాయి, ఆ పాలు వాటితో రొటేషన్ చేసి నాకు ఒక 2,000-3,000 అమ్మ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నేను ఇలా జిమ్లో ట్రైనర్గా పనిచేస్తే ఒక 10,000 వచ్చేది, అది నా డైట్కే సరిపోయేది. సో మిస్టర్ ఏషియా అంటే ఇప్పుడు నాకు ట్రైన్లో వాటిలో జర్నీ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే నేను 1 వీక్ ఒక 2-3 డేస్ ముందు నుంచి వాటర్ డ్రాప్ అవుట్ చేస్తాను, డైట్ కూడా తీసుకోవడం, ఫుడ్ తీసుకోవడం అంతా నేను కొంచెం తగ్గిస్తాను. సో ఆ టైంలో ఏంటంటే ట్రైన్లో జర్నీ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఇట్లా ఫ్లైట్లో వెళ్ళడానికి ఇట్లా నా డైట్కంటూ. మా ఊళ్ళో కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేశారంటే, అమ్మా భగవాన్ కల్కి టెంపుల్ అనేసి ఒకటి ఆశ్రమం ఉంది, సో అక్కడ దాసాజీ సునీల్ దాసాజీ ఉన్నారు, ఆయన అడిగి నాకు నెలకు 10,000 లెక్కన ఒక 3-4 మంత్స్ ఇప్పించారు. దాని తర్వాత శ్రీ సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో వాళ్ళు నాకు ఒక నెలకు 10,000 లెక్కన ఒక 2-3 మంత్స్ ఇచ్చారన్న. సో దాని తర్వాత వచ్చి లోకల్గా కొంతమంది 1,000-3,000
వాళ్ళలో కొంతమంది వచ్చి ఏబీసీ క్రషర్ ఓనర్ దామోదర్ రెడ్డి, ఆయన హెల్ప్ చేశాడు. దాని తర్వాత వచ్చి తిలక్ అన్న ఎక్స్ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ, ఆయన హెల్ప్ చేశాడు. వీళ్ళలో కొంతమంది అంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారన్న. శివాజీ స్వతహాగా బాడీ బిల్డర్లు అంటే బాగా అట్లా మజిల్స్ పెంచుకొని ఇట్లా కండలు పెంచుకొని ఇట్లా ఒక బీభత్సంగా కనబడతారు. ఇది అందరూ కొంతమంది సిక్స్ ప్యాక్ చేస్తారు, మరి నువ్వేమో ఎయిట్ ప్యాక్ బాడీ బిల్డర్ అని తెలుసు మాకు. సిక్స్ ప్యాక్ కానీ ఎయిట్ ప్యాక్ కానీ ఇట్లా ఆరు పలకల ఎనిమిది పలకల దేహాన్ని డెవలప్ చేయడానికి ఇలాంటి బాడీ బిల్డర్స్ స్వతహాగా మేము కామన్ పీపుల్ తిన్నట్టు మటన్ చికెన్ బర్గర్లు పిజ్జాలు ఇలాంటివి ఏమైనా తింటారా, లేదంటే మీకోసం ఏమైనా ప్రత్యేకమైన డైట్ ఏమైనా మీరు ఫాలో అవుతారా తెలుసుకోవాలి. సిక్స్ ప్యాక్ కదన్నా ఎయిట్ ప్యాక్ అందరికీ ఉంటుంది, మీకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది సిక్స్ ప్యాక్ అనేది. సో మనం తీసుకునే ఆహారపు అలవాట్లు అవి తీసుకోవడం దీనివల్ల అలా బాడీ అనేది వాటరీగాను ఫ్యాటీగాను తయారవుతుంది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు నేను డైట్ ఒక బాడీ బిల్డర్ జనరల్గా ఎలాంటి డైట్ తీసుకుంటాడు, సో అందులో ఏమంటే ముఖ్యమైనవి హై క్యాలరీ ఉండకూడదు, బట్ ఒక 4 to 5 meals పెడతారు. అందులో వచ్చి ప్రోటీన్ హై లెవెల్ ఉండాలి, క్యాలరీస్ తక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే ఒక రోజుకి ఎట్లేదన్నా 5 meals లో 30 egg whites ఉంటుంది, 1 kg chicken, 1 kg fish. ఇవంతా ఎట్లా తింటారంటే బాయిల్ చేసుకొని సాల్ట్ లేకుండా పెప్పర్ లేకుండా ఆయిల్ లేకుండా ఇట్లా బాయిల్ చేసుకొని తినాలన్నా. అలాగే వెజిటబుల్ సలాడ్స్ ఉంటుంది, అలాగే ఫ్రూట్ సలాడ్ ఉంటుంది, కొన్ని ప్రోటీన్ షేక్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా డబ్బులతో కూడుకున్నవన్న పర్ డేకి ఎట్లయితేనా 1000 రూపాయల నుంచి 1500 వరకు ఖర్చు అవుతుంది. అతి సాధారణమైనటువంటి కుటుంబం నుంచి ఇంత దూరం వెళ్ళి నీ జీవిత ప్రయాణంలో ఎన్నో బహుమతులు సాధించి మా అందరికి చూపించారు. అవును, మరి మీ మండలంలో ఉన్నటువంటి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, గ్రామ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకు ఉన్నారు, అట్లా మీ యొక్క కష్టాన్ని వాళ్ళ దృష్టికి ఎప్పుడైనా మీరు తీసుకుని వెళ్ళారా? వాళ్ళు ఏమైనా ఇంతోదంగా మిమ్మల్ని ప్రోత్సహించడం కానీ ఆర్థికంగా సహాయం చేయడం కానీ ప్రభుత్వం నుంచి ఏమన్నా రుణ సహాయం చేయడం కానీ జరిగిందా? 5 నిమిషాలు ఏంటో ఎవరన్నా ఇంటర్వ్యూ లాస్ట్ కాకుండా, నేను గెలిచిన ప్రతిసారికి మా ఊర్లోని లోకల్గా ఉన్న ప్రెస్ వాళ్ళకి నేను అప్డేట్ ఇస్తానన్నా. వాళ్ళు ఏంటంటే దాని గురించి మెన్షన్ చేసి కొన్ని లోకల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట, వరదైపాలెంలోని కొన్ని ప్రెస్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్లో వాళ్ళు పోస్ట్ చేస్తారన్న. ఈ విషయం అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ గ్రూపుల్లో ఉంటారన్న, ఎమ్మెల్యే కానించి ప్రతి ఒక్కరు, సర్పంచ్లు కానించి సబ్ ఇన్స్పెక్టర్, ఆ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్స్ అందరికీ తెలుసు అన్న. వ్యక్తిగతంగా ఎవరు నాకైతే సపోర్ట్ చేయలేదు, నాకెవరు కనీసం కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు. నేను ఎప్పుడు గెలిచినా కానీ మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తారు, అలాగే లోకల్గా అంటూ నాకు ఏమీ లేదన్నా. ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను ఎప్పుడు వ్యక్తిగతంగా నేను ఇలా గెలిచాను, నేను నా స్వతహాగా ఎప్పుడు పోయింది లేదన్న. కానీ అన్న ఒకటి చెప్పాలనుకుంటున్నాను, రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్ పార్వతీపురంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. అందులో మన డిస్టిక్ నుంచి చిత్తూరు జిల్లా అంటే ఇప్పుడు తిరుపతి జిల్లా అక్కడి నుంచి నేను వెళ్ళాను అన్న పోటీలకి. అక్కడికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జోగారావు గారు అక్కడికి వచ్చారు పార్వతీపురము. సో అక్కడ మీటుకు వచ్చినప్పుడు అక్కడ అన్ని పరిశీలిస్తాను అనమాట అన్న. సో అక్కడ ఆ టైటిల్ మిస్టర్ ఆంధ్ర టైటిల్ నేను చేయడంతో సపరేట్గా ఆయన నన్ను గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటికి పిలిపించి నన్ను సత్కరించి 50,000 రూపాయలు నాకు ఆర్థికంగా సహాయం చేశాడన్న. అప్పుడు నన్ను అడిగాడు, మీ ఊరు ఎమ్మెల్యే ఎవరంటే నేను చెప్పాను పలానా వరదాయపాలెం అంటే. నేను మా ఎమ్మెల్యే గారి పేరు చెప్పకపోయినా ఆయనే జోగారావు సార్ గారే ఆదిమూలం గారా మీ ఎమ్మెల్యే అని నన్ను అడిగాడు. అవును సార్ అని చెప్పాను. సో ఆయన నాకు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే శివాజీ, 8 పలకల దేహాన్ని దృఢంగా తయారు చేసిన ఒకలాగా సంతోషం. ఒక చిన్న ప్రశ్న, నేడు బాలీవుడ్ అయితేమి హాలీవుడ్ అయితేమి టాలీవుడ్ ఏ వుడ్ తీసుకున్న సినిమా స్టార్స్కి సినిమా తారులకి లక్షల్లో జనాభిమానం ఫాలోయింగ్ ఉంటుంది, కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఇలాంటి బాడీ బిల్డప్ చేసినటువంటి వ్యక్తుల్ని బౌన్సర్లుగా నియమించుకుంటారు, వాళ్ళకి లక్షల్లో జీతాలు ఇస్తారు, ఫుడ్ విత్ అకామిడేషనే కాకుండా లక్షల్లో జీతాలు ఇస్తారు, వాళ్ళతో పాటు ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు కూడా దిప్పుతుంటారు వాళ్ళ ఖర్చులతో. సో ఆ అవకాశం నీకు వస్తుంది అనుకున్నాను, నువ్వు అట్లా బౌన్సర్గా వెళ్ళాలని ఉందా లేదంటే ఏకంగా సినిమాలోనే ఏమన్నా హీరో క్యారెక్టర్లు కానీ విలన్ క్యారెక్టర్లు కానీ వస్తే ఏమైనా చేయాలని నీకు ఏమైనా కోరిక ఉందా తెలుసుకోవాలనుకున్నాను. అన్న నేను ఎప్పుడు అవకాశం కోసం ఎదురు చూడను అన్న,
అవకాశం వస్తుందా వస్తుందా అని అయితే ఎదురు చూడను. వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఛాన్స్ వస్తే మాత్రం ఫస్ట్ నేనే ఉంటాను అన్న. అది జరిగేది జరగంది సెకండరీ. అదే చిన్న అందరికి యూస్ అయ్యేది చెప్తున్నాను యూత్కి సంబంధించి. సో బ్రదర్స్, ఈ బాడీ బిల్డింగ్లో వచ్చి కరెక్ట్గా 17 ఇయర్స్లో స్టార్ట్ చేస్తే, 17 ఇయర్స్లో స్టార్ట్ చేసి ఇందులో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. 17 ఇయర్స్లో స్టార్ట్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అట్లా కేటగిరీస్ కొన్ని ఉన్నాయి. సో ఒక 17 లాగా స్టార్ట్ చేస్తే 25 లోపు నేషనల్స్ ఇట్లా ఇంటర్నేషనల్ లేదా యూనివర్స్ ఇట్లా కానీ చేస్తే తప్పకుండా పోస్టింగ్స్ చాలా ఉన్నాయి బ్రదర్. సెంట్రల్స్లో స్టేట్స్లో కాదు, పక్క స్టేట్స్లో చూసుకున్నట్లయితే తమిళనాడు బాడీ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాను. తమిళనాడులో బ్రదర్ బాడీ బిల్డింగ్లో వచ్చే ప్రతి ఒక్కరూ రైల్వేస్లో ఉంటారు, బిఎస్ఎఫ్లో ఉంటారు, నావీలో ఉంటారు. వాళ్ళందరికీ పోస్టింగ్లు ఎలా వస్తాయి, ఏమైనా రికమెండేషన్లో ఏందో నాకైతే ఇప్పుడు అర్థమే కాదు బ్రదర్. బాడీ బిల్డింగ్లో వెళ్ళినప్పుడు తమిళనాడు టీం వస్తుంది, ఆంధ్ర నుంచి టీం వెళ్తుంది, అదేవిధంగా అన్ని స్టేట్స్ నుంచి టీమ్స్ వస్తాయి. ప్రతి టీమ్స్ నుంచి వాళ్ళు ఖచ్చితంగా సెంట్రల్స్ నుంచి జాబ్ తీసుకున్న బాడీ బిల్డర్సే వస్తారు. మనం ఒక ఆంధ్ర నుంచి తప్ప ఆంధ్రాలో కూడా 2-3 బాడీ బిల్డర్స్ మాత్రమే రైల్వేస్లోనో ఇట్లా ఆర్మీలోనో ఎక్కడో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఎవరికి తెలియదు. సో ఇలా మనం గెలిచి మన పక్కన వాళ్ళకి మనం ఇలాగ కొత్త బాడీ బిల్డర్స్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా బాడీ బిల్డింగ్ చేస్తే ఇందులోంచి ఇలా జాబ్స్ వస్తాయి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. సో అందువల్ల అన్న మీరు అడిగారు ఇట్లా బౌన్సర్గా వెళ్తావా లేదా సినిమా ఫీల్డ్లో హీరోగా అవకాశం వస్తే వెళ్తావా అని అడిగితే నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, బౌన్సర్గా వెళ్తే అన్న డబ్బులు వస్తాయే కానీ నువ్వు అనుకున్నది మాత్రం చేయలేవన్న. ఇప్పుడు నా కోరిక ఏంది, మిస్టర్ ఇండియా చేయాలి, మిస్టర్ ఏషియా చేయాలి, మిస్టర్ యూనివర్స్ చేయాలి, ఇట్లా ఒలింపియా చేయాలని నాకు గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు బౌన్సర్గా వెళ్ళిపోతాను, డబ్బులు వస్తాయి కానీ నా గోల్ నేను రీచ్ అవ్వను కదా. సో అనే ఉద్దేశంతోనే నేను హీరోగా వెళ్తానని చెప్పాను. చక్కటి సమాధానం చెప్పినావు మా ప్రేక్షకుల కోసం. డబ్బులే పరమావధి కాదు, అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వాలంటే దానికోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆ శ్రమించడమే కాకుండా నేను ఏదైతే రీచ్ అయ్యానో అలాగా ఇంకా కొంతమంది యువతని, కొంతమంది శిష్యుల్ని తయారు చేయాలని, నీకు తెలిసిన విద్యని 10 మందికి పంచి వాళ్ళలో కూడా స్ఫూర్తిని నింపాలని నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం అభినందనీయం. మరో క్వశ్చన్ అడుగుతాను, మిస్టర్ ఇండియా టైటిల్ తీసుకోవాలంటే అది చాలా ఏండ్ల యొక్క శ్రమ కృషి అవసరము, చాలామంది కలది. అదే పెద్ద విషయం అనుకుంటే మిస్టర్ యూనివర్స్ టైటిల్ తీసుకోవాలంటే ఇంకా చాలా పెద్ద గొప్ప విషయం అది. ఎందుకంటే మిస్టర్ యూనివర్స్ పోటీల్లో ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాత దేశాల నుంచి అనేక మంది బాడీ బిల్డర్స్ వస్తారు, ఎన్నో దేశాల నుంచి వస్తారు. వాళ్ళందరినీ తోసిరాజని ఆ యొక్క టైటిల్ గెలుచుకోవాలంటే చాలా గొప్ప విషయం, అది నువ్వు సాధించావు. దీని వెనక నువ్వు పడినటువంటి కష్టము కృషి మా కోసం 4 మాటల్లో చెప్తావని ఆశిస్తున్నాను. తప్పకుండా అన్న. ఈ IFBB ఇది వచ్చి ఒక 1 ఇయర్ బ్యాకే దీన్ని అనౌన్స్ చేస్తారన్న, అంటే బిఫోర్ లాక్డౌన్. లాక్డౌన్ ముందే దీన్ని అనౌన్స్ చేస్తారు, దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది. సో అది రావడంతోనే అప్పటి నుంచి నేను టార్గెట్ పెట్టానన్న, ఎలా అయినా ఇందులో మనం గోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇండియా మీద టార్గెట్ పెట్టాను, దాని తర్వాత యూనివర్స్. యూనివర్స్ అంటే మామూలు విషయం కదా, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. సో లాక్డౌన్ రావడంతో అప్పుడు అన్నీ మూసేస్తారు, అన్నీ బంద్, మళ్ళీ కాంపిటీషన్ జరుగుతాయా జరగవా, అందరూ అట్లా డెత్ అవుతున్నారు కదా, అసలు జరుగుతాయా జరగవా అనే దాంతో అందరూ భయపడిపోతున్నారు. సో నాదేంటంటే టార్గెట్ పెట్టేస్తే ఖచ్చితంగా మనం ఉంటే ఖచ్చితంగా ఇండియా చేయాలి, దాని తర్వాత యూనివర్స్ చేయాలని టార్గెట్ పెట్టాను. అప్పట్లో వచ్చి వరదయపాలెం సబ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రెడ్డి సార్ గారు ఉన్నారు. సో ఆ లాక్డౌన్ టైంలో నేను ఆయన వెళ్ళి అడిగాను, సార్ ఇట్లా నా కాంపిటీషన్స్ ఉన్నాయి, ఇట్లా నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు స్పెషల్గా పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే, సార్ కొద్దిసేపు ఆలోచించి సరే తమ్ముడు నీ వర్క్ నువ్వు ఒక్కడిగా వెళ్ళి చేసుకో అని చెప్పాడు. సో నేను 1 ఇయర్ ముందు నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను, సో సార్ గారి పర్మిషన్తో. సో అలా స్టార్ట్ చేసి ఈ ఏప్రిల్ 15th, 16th, 17th మిస్టర్ యూనివర్స్ పూణేలోని బల్వాడి శివఛత్రపతి స్టేడియంలో ఫస్ట్ టైం మిస్టర్ యూనివర్స్, నేషనల్స్ కాదు ఇంటర్నేషనల్స్ కాదు దానికన్నా మించింది, మిస్టర్ యూనివర్స్ పోటీలు పూణేలోని శివఛత్రపతి స్టేడియంలో నిర్వహించడం జరిగింది. అందులో మన ఆంధ్ర నుంచి బాడీ బిల్డర్స్ చాలామంది వెళ్ళారు, అందులో నేను ఒకని, శివాజీ నా పేరు. సో ఆ 3 డేస్ జరిగిన కాంపిటీషన్స్లో 85 కేజీ కేటగిరీలో మిస్టర్ యూనివర్స్ గోల్డ్ మెడల్ నేను సాధించాను.
దాని తర్వాత ఫస్ట్ టైం మన యూనివర్స్ కాంపిటీషన్ మన ఇండియాలో జరిపిస్తున్నారు కాబట్టి దాని ఉద్దేశం ప్రకారం మిస్టర్ ఇండియా కాంపిటీషన్ కూడా ఆ సంస్థ నిర్వహించింది. అందులో కూడా 18-19 జరిగిన మిస్టర్ ఇండియా కాంపిటీషన్స్లో మళ్ళీ గోల్డ్ కొట్టానన్న. సో దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. పర్ డేకి మార్నింగ్ 3 అవర్స్ ఈవినింగ్ 3 అవర్స్ శారీరకంగా జిమ్లో కష్టపడేవాడిని, అలాగే 2 అవర్స్ వాకింగ్ చేసేవాడిని. ఫుడ్ విషయానికి వస్తే పర్ డేకి 1000 to 1500 ఖర్చు అయ్యేది. ఇందులో వచ్చి నాకు అమ్మ నాన్న అక్క అలాగే మా వైఫ్ వీళ్ళంతా నాకు చాలా హెల్ప్ చేశారు. సో దీంతోపాటు నా హార్డ్ వర్క్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చిందన్న. అలాగే నా ఫ్రెండ్స్ గురించి కూడా మాట్లాడాలన్న. చాలామంది నా ఫ్రెండ్స్ నన్ను చాలా పుష్ చేసి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావురా అట్లని చెప్పి నాకు కొన్ని ఫ్లైట్ ఖర్చులకి కొన్ని ఫుడ్కి వాళ్ళు కొంచెం నాకు ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేసి నన్ను పుష్ చేశారన్న. ఈ సందర్భంగా నా ఫ్రెండ్స్ అందరికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను. IFBB ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి పూణేలో నిర్వహించిన 2022 మిస్టర్ యూనివర్స్ పోటీల్లో మీరు గెలుపొందారు, స్వర్ణ పతకాన్ని సాధించారు. దానికి మా ప్రేక్షకుల తరఫున మీకు శివాజీ గారికి అభినందనలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా IFBB మీకు ఇచ్చినటువంటి ప్రశంసా పత్రాలను అయితే మీకు ఇచ్చినటువంటి మెడల్స్ని మా కోసం ఒకసారి చూపిస్తారా గారు? ఇది వచ్చి మిస్టర్ ఇండియా గోల్డ్ మెడల్ చేసింది. అలాగే ఇది వచ్చి మిస్టర్ యూనివర్స్. ఈ మిస్టర్ యూనివర్స్ పోటీలకి దగ్గర 100+ కంట్రీస్ వచ్చాయి. ఇందులో వచ్చి జపాన్, జర్మనీ, యుఎస్ఏ, ఉజ్బెకిస్తాన్ ఇట్లా అన్ని దేశాలు ఈ యూనివర్స్కి పోటీలు పడ్డాయి. ఇందులో నేను ఆంధ్రప్రదేశ్ నుంచి 85 కేజీ క్యాటగిరీలో గోల్డ్ మెడల్ చేశాను. ఇది వచ్చి మిస్టర్ యూనివర్స్ 85 కేజీ క్యాటగిరీలో గెలిచినప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్, మెరిట్ సర్టిఫికేట్. ఇది వచ్చి మిస్టర్ ఇండియాలో 85 కేజీ క్యాటగిరీలో గోల్డ్ మెడల్ చేసినప్పుడు ఇది ఇచ్చిన మెరిట్ సర్టిఫికేట్. ఓకే శివాజీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతోమంది అథ్లెట్సు, స్పోర్ట్స్ మ్యాన్స్ ఒలింపిక్స్కి వెళ్ళారు. ఇంకా దేశ విదేశాల్లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని ఎన్నో అవార్డ్స్ తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ తదితరులు. వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఇతోదికంగా ప్రభుత్వ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం కానీ, గొప్పగా ఆర్థిక సహాయం చేయడం కానీ చేసి ప్రభుత్వం తన బాధ్యతను చాటుకుంది. మరి ఈ స్థాయి పథకాలు సాధించినటువంటి నీకు ఇప్పటివరకు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిందా? ఒకవేళ అందనట్లయితే నువ్వేమన్నా ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటున్నావు తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకైతే మన ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం ఇంతవరకు అందలేదు. ఇప్పటివరకు నేను చాలా కాంపిటీషన్స్ చేస్తున్నాను కానీ అలాంటి సహాయం నాకేం అందలేదు. ఇప్పటికీ నేను నేషనల్స్ చేసేసాను, దాని తర్వాత మిస్టర్ యూనివర్స్ అంటే వరల్డ్ కన్నా పెద్దదన్న, అది కూడా చేసేసాను. ఇప్పుడు నాకు వచ్చి ఒలింపియా చేయాలనే కోరిక ఉందన్న. ఆ ఒలింపియా చేయడం అంటే ఆశామాష కాదు, ఇంకా పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ వస్తారు. ఆ బాడీతో నా బాడీ అంత సమానం అయితే కాదు, దానికి ఇంకా కష్టపడాలి, చాలా ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టాలి, నా బాడీ మీద ఇన్వెస్ట్ చేయాలి. దానికోసం మినిమం ఎట్లేదన్నా ఒక 10-15 లాక్స్ వరకు ఖర్చు అవుతుందన్న. అలాంటి సహాయం ఏదైనా నాకు చేసినట్లయితే ఇంకా నేను మన రాష్ట్రానికి పేరు తీసుకొస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. శివాజీ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ స్థాయిలో బహుమతులు, అవార్డులు, రివార్డులు సంపాదించి ఒక విజేతగా నిలవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మనందరికీ గర్వకారణం. అయితే ఇన్ని విజయాలు సాధించినప్పటికీ అంతిమ కోరిక ఒకటంటే మిగిలిపోయింది శివాజీకి. అదేంటంటే ఒలింపిక్స్ బాడీ బిల్డింగ్ పోటీల్లో, వాటినే ఒలింపియా బాడీ బిల్డింగ్స్ అంటారు,
ఆ పోటీల్లో నెగ్గి విశ్వ విజేత కావాలని తన చిరకాల కాంక్ష. అందుకనే అతనికి ఎన్నో అవకాశాలు వచ్చి బహుసర్లుగా రమ్మని లక్షల్లో ఇస్తానని ఆశపెట్టినా ఆయన వెళ్ళలేదు. నిరంతర కృషివరుడుగా కృషి చేస్తున్నాడు. కాకపోతే శివాజీ ఆర్థిక నేపథ్యం మనందరికి తెలుసు, ఆయన మాటల్లోనూ మనం విన్నాము. మరి ఒలింపిక్స్ స్థాయికి పోటీలకు వెళ్ళాలంటే అతని ఆహారానికి అయితేనేమి, వర్కౌట్స్కి అయితేనేమి లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అని ఆయన చెప్పాడు. కానీ కుటుంబ నేపథ్యం చూసుకుంటే సాధారణ కుటుంబం కాబట్టి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం